అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ. ఇన్ ది సేమ్ మేనర్ ద మైండ్ ఈజ్ ఏ మ్యాడ్ మంకీ. ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి. Therefore, this monkey must be entrusted with an absorbing work. మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు. If we sit in dhyana as the first step, then the monkey will not be within our control. కనుక మొట్టమొదటి మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి. So we must sit in dhyana and we must give the duty of a watchman to the monkey, namely the mind. ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం 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 అనేటువంటి దీనిని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికి ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది. If we entrust the duty of a watchman to the mind and this monkey sits there at the tip of the nose and goes on watching, the breath that goes in is so and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out. ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకు. After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart. లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో. Or have a flame in front of you. ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు. Look at that flame with your eyes wide open. ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణ కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి. ఇమాజిన్ దట్ ఫ్లేమ్ విచ్ యు హావ్ బిహెల్డ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్. ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ యు ఇమాజిన్ దట్ ఫ్లేమ్ ఈస్ కిండిల్డ్ విత్ ఇన్ యూ. కేవలము అక్కడ కూడా నువ్వు మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. దేర్ ఆల్సో ద మైండ్ మస్ట్ బి గివెన్ ఏ బిజీ యాక్టివిటీ. ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి. వీ మస్ట్ మేక్ ది మైండ్ బ్రింగ్ దట్ ఫ్లేమ్ అండ్ డిపాజిట్ దట్ ఫ్లేమ్ విత్ ఇన్ ద రీసెసెస్ ఆఫ్ అవర్ హార్ట్. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి. ఇన్ ద లోటస్ ఆఫ్ ది హార్ట్ వీ మస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఫ్లేమ్ ఈజ్ అబ్లేజ్. అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం కలుపుతూ రావాలి. దెన్ దిస్ ఫ్లేమ్ మస్ట్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద బాడీ, త్రూ ద లింబ్స్, త్రూ ద స్టమక్, త్రూ ద ఐస్ అండ్ త్రూ ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. ఈ దేహం అంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి. ఆఫ్టర్ దిస్ ఫ్లేమ్ మూవ్స్ ఆల్ ఓవర్ ద బాడీ, దెన్ దిస్ ఫ్లేమ్ మస్ట్ బి బ్రాట్ అవుట్ ఆఫ్ ద బాడీ. ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు ఎందు ఉండినట్టుగా నీవు భావించాలి. యు మస్ట్ ఇమాజిన్ దట్ ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అక్కడి నుంచి నీ ప్రక్కింటి వారు, నీ బజార్లో వారు, నీ మిత్రులు, ఈ అందరి ఎందు కూడా ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి. దెన్ యు మస్ట్ రియలైజ్ దట్ దిస్ సేమ్ ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఇన్ యువర్ నైబర్స్, ఇన్ ద పీపుల్ ఆఫ్ యువర్ లొకాలిటీ, ఇన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్. అంతేకాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుండదని నీవు నిరూపించాలి. At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies. Appudu ishavasyam idam sarvam. Then everything, every object is enveloped by Ishvara. Kanuka nee yokka jyoti nee kannulo poi cherinadu kanuka
బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటుందో అక్కడ చీకటి ఉండదు. బికాస్ ది ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ది ఐస్, దేర్ షుడ్ బి నో డార్క్నెస్. కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు. దేర్ఫోర్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ బ్యాడ్ ఆబ్జెక్ట్స్. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలని ఇప్పుడు వినడానికి వీల్లేదు. బికాస్ ది ఫ్లేమ్ హ్యాస్ జాయిన్డ్ యువర్ ఇయర్, యూ షుడ్ నాట్ హియర్ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్. ఆ జ్యోతి నీ యొక్క నాలుగు పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. బికాస్ ద ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఆన్ యువర్ టంగ్, దేర్ ఇస్ నో స్కోప్ టు అట్టర్. నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు. Because this flame is bright in your limbs, your feet should not go to bad places. నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ముందంజ వేయవు చేతులు. Because the flame is there in the arms, your hands do not undertake any bad work. కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు కలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది. సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ ది సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ పర్వేడింగ్. మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం. On the Deepavali day, Uttar Pradesh Diwali. On the Diwali day, which we call Deepavali, row of lamps, we keep a row of cressets, ardent cressets, and with one flame, we kindle all the flames. Kani okka jyothi nunchi aneka jyothulu manam antistu vastuntam. With one flame, we are able to kindle myriad flames. Antinchina jyothi పరబ్రహ్మ జ్యోతి, అంటిపబడిన జ్యోతులు జీవన జ్యోతులు. ద జ్యోతి విచ్ కిండిల్స్ ఈస్ ది పరబ్రహ్మ జ్యోతి, ది ఇటర్నల్ ఫ్లేమ్, అండ్ ది అదర్స్ విచ్ ఆర్ కిండిల్డ్ బై దట్ ఫ్లేమ్ దే ఆర్ ది జీవన జ్యోతి. కాబట్టి అంటించిన జ్యోతి, అంటిపబడిన జ్యోతి రెండు కూడాను ఒకటిగానే కనిపిస్తుంటాయి. ఎట్ లాస్ట్ ద ఫ్లేమ్ దట్ కిండిల్స్ అండ్ ది ఫ్లేమ్ దట్ ఈస్ కిండిల్డ్ దే ఆర్ ఐడెంటికల్. కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి, జీవన జ్యోతి రెండు కూడా ఏకం కావటం చేతని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు. బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ బ్రహ్మవిత్, హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్. కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది. సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్. కారణం ఏమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణ మార్పు చెందుతూ ఉంటుంది. బికాస్ దిస్ బాడీ టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్. కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు. బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్గో చేంజ్. ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము, a little illustration to prove this. ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం. You keep a tub of water. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది. If each one draws a tumbler out of the tub full of water, at a stage there will be no water in the tub. ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము. At one place we have deposited a lorry load of sand. ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకును తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది. If each one carries away a basket full of sand, all the sand would be exhausted. కానీ ఒక్కడి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోతుంది. But out of one flame, one may kindle million flames, but this primordial original flame remains. కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు. సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిల్యూషన్ ఆర్ డిస్ట్రక్షన్
ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్. కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకొని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒకటి ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలిని నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో లేక నిలబెట్టుకో. సో ఫోకసింగ్ యువర్ అటెన్షన్ అపాన్ ది ఫ్లేమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫామ్ విచ్ యు లైక్, ఎనీ ఫామ్ విచ్ ఇస్ ఆఫ్టర్ యువర్ హార్ట్, యు కీప్ దట్ ఫామ్ ఇన్ దట్ ఫ్లేమ్ అండ్ మెడిటేట్. కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు, పరబ్రహ్మ జ్యోతి నుంచి అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్. ఇట్ ఈస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ టు థింక్ దట్ ది ఫార్మ్ విచ్ ఐ అడోర్ ఈజ్ ఇన్ ద జ్యోతి, ఇన్ ద ఫ్లేమ్, అండ్ దట్ ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఆల్. కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి. అండ్ టుడే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఆర్ ప్రొపగేటెడ్. కానీ చెప్పుతూ ఉన్నారు కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు. దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ ఇట్ బట్ వీ డు నాట్ కమ్ అక్రాస్ పీపుల్. ఇవన్నీ కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు. దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్. ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్, పైకి పోతాడు 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 ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళకి తెలియకుండా పోయారా? ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ that the seven rishis of old spent so many years to transcend the limitations of the body. Inta sulabhamga meeru aadhyatmika tattvamlo priyaste meeru cheppadam enti tanmayatthanga mari potharu okka konni nimishal lopala vaalluku deham yokka bhranti e maatramu undadu ide meditation ani antunnaru. They say that within a few minutes the body consciousness is forgotten and then they reach a stage of trance. బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా? సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ వీ కెనాట్ డిస్క్రైబ్ దట్ స్టేట్ యాజ్ మెడిటేషన్. బాగా రెండు బాటిల్స్ తాగేసేస్తే అది కూడా బాడీ కాన్షియస్నెస్. ఇఫ్ వన్ డ్రింక్స్ టూ బాటిల్స్ ఆఫ్ వైన్ దెన్ ఆల్సో హీ లూజెస్ బాడీ కాన్షియస్నెస్. ఇది కూడా ఒక మెడిటేషన్. ఈజ్ ఇట్ ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్? కానీ అది కాదు. బాడీ కాన్షియస్నెస్ పోవాలి, ఆత్మ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ రావాలి. సో మెడిటేషన్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ అస్ ఫర్గెట్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఇట్ మస్ట్ ఆల్సో ఎనేబుల్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద సూపర్ కాన్షియస్నెస్. ఈ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఈ మెటీరియల్ లైఫ్ లోపల వాళ్ళదంతా కాలని ఒక డిప్రెషన్ కావటం చేత ఈ బాడీ కాన్షియస్నెస్ పోవడానికి దీనిని అనేక రకాలుగా ఉపయోగపెట్టుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. పీపుల్ ఇన్ ది వెస్ట్ బికాస్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ దే ఫీల్ ఇన్ దేర్ లైఫ్స్ దే ఆర్ ప్రొపగేటింగ్ దిస్ టైప్ ఆఫ్ మెడిటేషన్ విచ్ గ్రాంట్స్ దెమ్ ది ఫర్గెటింగ్ ఆఫ్ ది బాడీ కాన్షియస్నెస్. కానీ భారతీయ సంస్కృతి యందు ఇది దీన్ని ధ్యానం అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకనగా మనం ధ్యానం అంటే కొంతమంది కాన్సన్ట్రేషన్ అంటున్నారు. బట్ అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ దిస్ కెనాట్ బి కాల్డ్ ధ్యాన. బట్ సమ్ పీపుల్ డిస్క్రైబ్ ధ్యాన యాజ్ మెడిటేషన్. దిస్ ఇస్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను. I am holding a paper in my hand. ikkada nenu oka paper lo vishayam unnatundi chadutunnanu. I am reading what is there on the paper. This is Sevadhar conference ani pettukunnam. There I find the words district Sevadhar conference. Ee Sevadhar conference ani chadavadaniki naa kannulu akkada concentrate cheyali. In order to read what is printed on the paper my eyes must be focused. ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి. అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్. మనసును యోచించాలి. అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్. బుద్ధి విచారించాలి. అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్. బుద్ధి, మనసు, చెయ్యి, కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది. ఇంటెలిజెన్స్, మైండ్, హ్యాండ్,
అండ్ ది ఐస్ దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ అనగా బిలో సెన్స్ ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది సో ఓన్లీ విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు రీడ్ కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ ఇస్ నెసెసరీ ఫర్ రీడింగ్ రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి అనదర్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇస్ నెసెసరీ ఫర్ రైటింగ్ వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి అనదర్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇస్ నెసెసరీ ఫర్ వాకింగ్ ప్లేట్ లోపల పెట్టినటువంటి పదార్థము ఇది అప్పలమా ఇది బజ్జా ఇది లేకపోతే చపాతి ఇది పుటీనా ఇది పొటాటో ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే తినడానికి వీలు కాదు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు ఈట్ ఇఫ్ వీ డో నాట్ హ్యావ్ ది కాన్సన్ట్రేషన్ టు డిస్క్రిమినేట్ వెదర్ దిస్ ఐటమ్ ఈస్ అప్పడం ఆర్ వెదర్ దిస్ ఐటమ్ ఈస్ స్వీట్ ఒక డ్రైవింగ్ చేయాలంటే చక్కగా కాన్సన్ట్రేషన్ ఉండాలి టు డ్రైవ్ ఏ మోటార్ కార్ కాన్సన్ట్రేషన్ ఈస్ ఎసెన్షియల్ కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బిలో సెన్స్ డైలీ లైఫ్ లో ఇది నేచురల్ ఇదిగా ఉంటుండాలి దిస్ కాన్సన్ట్రేషన్ becomes a routine it is a daily habit ee concentration manu develop cheskune nimittamai pedda dhyanam enduku cheyali in order to get this concentration it is not necessary to undertake dhyana kanuka concentration anetundi dhyanam kaadu therefore concentration cannot be equated to dhyana concentration below sense concentration is below sense meditation beyond sense మెడిటేషన్ ఈజ్ బియాండ్ సెన్స్ ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి వీ మస్ట్ ట్రావెల్ అండర్టేక్ ది జర్నీ ఫ్రమ్ బిలో సెన్స్ టు వాట్ ఈస్ బియాండ్ సెన్స్ ఈ బిలో సెన్స్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమేణా ప్రారంభించుకున్నప్పుడు అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ అని ఒక బార్డర్ వస్తుంది సో వెన్ వీ సెట్ అవుట్ ఫ్రమ్ వాట్ ఈస్ బిలో సెన్స్ through concentration we reach the stage of contemplation ee contemplation ni cross nu manu addunu daatinappudiki meditation vastundi and when we cross the limits of contemplation we reach the area kanuka concentration contemplation meditation ee moodu taali etta untunnadante ee concentration antundi the one you think you are so there are three stages concentration contemplation and meditation concentration may be compared to the one you think you are the one others think you are contemplation contemplation is the one others think you are inka meditation is the one you really are and meditation enables us to recognize the one you really are